పోటీ పరీక్షలకు సిద్దపడే అభ్యర్థుల కోసం ఎంపీ కవిత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత ఖర్చులతో జిల్లా గ్రంథాలయంలో ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి లైబ్రరీకి వచ్చే నిరుద్యోగులు ఆకలితో ఉండకూడదనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కవిత. మంత్రి తుమ్మల చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన గ్రంథాలయాల్ని పునరుద్ధరించి వాటికి తెలంగాణ పోరాట యోధులు మహనీయుల పేర్లు పెడతామని వెల్లడించారు. పంతొమ్మిది వందల 1953లో ప్రారంభమైనటువంటి సెంట్రల్ లైబ్రరీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది మేధావుల్ని విద్యావేత్తల్ని ఇక్కడ నుండి ప్రొడ్యూస్ చేసి మన తెలంగాణకు పంపడం జరిగింది. అయితే ఈ కొత్త ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయడానికి దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా మనం ఫండ్ అక్యుములేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ మధ్యాహ్నం బిడ్డే లంచ్ ప్రొవైడ్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. దీనికి లిమిటేషన్ ఏమి లేదు, విద్యార్థుల దినాలని ఏమి లేదు. లైబ్రరీకి ఎవరు వస్తే వాళ్ళు, ఎవరికి ఆ సమయానికి ఆకలి ఉంది అన్నం తినాలనిపించిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా తినే విధంగా చాలా నీట్ గా ప్రొవైడ్ చేయాలని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టాం. చాలా ఇష్టంతో ప్రేమతో ఎంతో ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, కాబట్టి దీనికి కంప్లీట్ గా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఇప్పటికే హాస్పిటల్స్ దగ్గర అటెండెంట్స్ కి భోజనం పెట్టడం వలన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందరూ కూడా ప్రయత్నం చేయడానికి కవిత గారి మార్గదర్శకంగా ఉండటం మన అదృష్టం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే పేదలకు కానీ లేదా దూరాభారం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుందని